సిద్దమయ్యారు. బయలవరం ఆర్వో సంపత్ కుమార్ పర్యవేక్షణలో ఉద్యోగులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ అందించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. గతంలో కంటే ఎక్కువ ఓట్లను వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. మైలవరం నియోజకవర్గంలో 269 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 197 పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అభ్యర్థులు ఉంటారని తెలిపారు. పోలింగ్ సిబ్బంది అందరూ కూడా మంచి ఏర్పాట్లు చేశారు. మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. సో ఓటు హక్కు యొక్క పర్సంటేజ్ అనేది, ఓటు పర్సంటేజ్ అనేది మన యొక్క నియోజకవర్గంలో తగ్గకూడదు. లాస్ట్ టైం 82% ఉంది, ఈసారి మా యొక్క లక్ష్యం 90%. సో 90% పోలింగ్ శాతం పెరిగేలాగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు అందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది అందరూ కూడా మంచి ఏర్పాట్లు చేశారు. ఆ విషయం ప్రజలకు తెలిస్తే ఓటింగ్ రోజంతా కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. సాయంకాలం లైన్లు నిలబడకుండా ఎక్కువ తొందరగా పోలింగ్ కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. నియోజకవర్గ మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఓటర్. విశాఖపట్నం జిల్లా పెదబాయిలు